చెప్పండి శాస్త్రి గారు. అతిథి 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 శాస్త్రి గారు, ఎలా ఉంది మన ట్రీట్మెంట్? నరాల్లో ఏమన్నా మూమెంట్ వచ్చిందా? ఇప్పుడు పర్లేదు డాక్టర్, ఇంటి దాకా వెళ్ళగలుగుతున్నాను. అంటే కాబరం చేసేస్తున్నారు? ఇంకా అంత ధైర్యం రాలేదు, గుమ్మం దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాను. వచ్చేటప్పుడు డోర్ జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకండి? పేర్లు అతిథి ఉంది కదా అని గెస్ట్ అపియరెన్స్ ఇవ్వకండి, వానర్ లా బిహేవ్ చేయండి. ఊరుకోండి డాక్టర్, ఈ సరసాలని ఇంటి దగ్గర చేయండి. బ్లడ్ రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. డాక్టర్ శాస్త్రి గారు, నాకు వేరే పేషెంట్ వచ్చాడు, మనం రేపు కలుద్దాం. వెయిట్ చేస్తానండి, నాకు ఇంట్లో పనే లేదు. అది నాకు తెలుసు కదా. త్వరగా చెప్పండి డాక్టర్. మీ పేరు? శివరామ్ గౌడ్. నా పేరు కృష్ణ భగవాన్, పక్కన ఎంబీబీఎస్ కూడా. నా హాబీస్ స్టాంపుల కలెక్షన్, కలం స్నేహం, సినిమాలు చూడటం, అప్పుడప్పుడు ఇలాంటి పేషెంట్లు చూడటం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. మొన్నే శంకరదాద సినిమా చూసి రిలైజ్ అయ్యాను. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. అంత టెన్షన్ పడకండి బాబు, గుండెముడి ఐఐసి బెంచ్ I2511 బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. అరే నా గ్రూప్ కూడా ఓ పాజిటివే, అయితే మీకు కూడా ఖచ్చితంగా నరాల బలహీనత ఉంటుంది శాస్త్రి గారు. ఏమిటండి, ఇద్దరు గ్రూపులు ఒకటైనప్పుడు డబ్బులు వేరే ఉంటాయా? ఆయన కూడా ఖచ్చితంగా అదే, మీరు దానికి ఫిక్స్ అవ్వండి డాక్టర్ గారు. ఆయన కూడా నాకు ఇచ్చినట్టు మంచి డోస్ ఇచ్చి ఆయన ఆయన చేతిలో గన్ ఉందా, అది మీ వైపే ఉంది. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పు డాక్టర్. ముందే అది లోపల పెట్టండి. మా 20 మంది డాక్టర్లు అరగంట కష్టపడి తేల్చింది ఏంటంటే, మీ బాడీలోకి ఎవరో చాలా డేంజరస్ పాయిజన్ ఇంజెక్షన్ చేశారు. ఆ విషయం నాకు తెలుసురా, ఏం చేయాలో చెప్పు. ఏం చేయకూడదో చెప్తాను. అలా కోప్పడకూడదు, అలా కొట్టుకోకూడదు, ఇలా గొద్దకూడదు. మరి ఏం చేయాలో చెప్పు. దాని ఏముంది, వెరీ సింపుల్, యాంటీడోస్ ఇచ్చేద్దాం. త్వరగచ్చి త్వరగచ్చి త్వరగచ్చి. కంగారు పడకండి, గుండెముడి పట్టుకో. ఆయన్ని ఈయన్ని కాదయ్యా, ఆ పాయిజన్ ఎక్కించి నన్ను పట్టుకో. కాంబినేషన్ ఏదో కనుక్కుంటే యాంటీడోస్ ఇచ్చేయచ్చు. అటు చెప్పా డాక్టర్. అయితే ఇంకో 11 గంటల్లో పోతారు. వాడు 12 గంటలని చెప్పాడు. నన్ను బోర్ అంటారు కానీ నాతో గడితే టైమే తెలీదు. చూసారా గంట ఇట్టే గడిచిపోయింది. నన్ను బతికించరా సార్. మీకు గంటకి 200 ml బ్లడ్ స్పాయిల్ అవుతుంది. గంట గంటకి ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే అప్పుడు ఏ బాధ లేకుండా బతుకుతారు, లేదంటే టార్చరే. ఆ ఏర్పాట్లు ఏవో చూసుకోండి. ఇప్పటికిప్పుడు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాడు ఎక్కడ దొరుకుతాడు రా? నాది అదే కదా. అతిథి శాస్త్రి గారు, అయ్యా మీకు నరాల వీక్నెస్ కాదు, ఇంకో వీక్నెస్ కూడా ఉంది. ఏంటది? టంగ్ వీక్నెస్. అంటే నోటి దోల. నా బ్లడ్ గ్రూపే, నా బ్లడ్ గ్రూపే అని రెచ్చిపోయారు, ఇప్పుడు వాసిపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి, బ్లడ్ ఎక్కించండి. బ్లడ్ రెడీ సార్. ఒరే శాస్త్రి గారి నోట్లో ట్యూబ్ పెట్టి గ్యాప్ లేకుండా జ్యూస్ ఎక్కించండి. గంటలో బ్లడ్ తయారు. సార్ సార్ సార్, రామ్నగర్ కాలనీకి ఇటు వెళ్తే షార్ట్ కట్ కాదనా? ఇట్లా పోతానే దగ్గరనా? అంటే అటు వెళ్తే మైళ్ళు వస్తుంది, దిగిపోవచ్చని రామ్నగర్ కాలనీ. అయ్యో ముక్కు నుంచి రక్తం. టెన్షన్ పడకండి, మొదట్లో ఓ రంధ్రం నుంచి మొదలవుద్ది, తర్వాత నవరంధ్రాల నుంచి వచ్చేస్తుంది. బ్యాండేజ్ ఎక్కడ? సార్ సార్, ఈ పక్కనే మా ఇల్లు, నేను వెళ్ళి పెట్టరానే. మళ్ళీ వస్తారా? ఏదో టెక్నికల్ ప్లే చేయకండి, బ్లడ్ అంతా అవనివ్వండి. ఈ బాడీ లేదు కదా? అది బాడీ లేదు, మీరు ఒకటి మర్చిపోయారు. గుడ్, ఈ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోతున్నా. మామిడి పుట్టండి శుభలక్ష్మి. తల ఊగిపోతుంది. పర్వాలేదు, ఆగిపోతుంది. ఎప్పుడు ప్రాణం పోయాక? డాక్టర్ నేను తాగలే చచ్చిపోతున్నాను. తిండి లేక చచ్చిపోయాకన్నా తాగి చచ్చిపోవడం బెటర్ కదా. అంటే ఏమిటి, పోవడం ఖాయమా? మీ ఇద్దరికి పెద్ద గ్యాప్ ఉండదు. ఒక ఇంజెక్షన్కి 2 ప్రాణాలు పోవటం నా కెరీర్కే మంచి గుర్తింపు తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఈసారి బాబు డైరెక్ట్గా మీకే ఫోన్ చేస్తున్నట్టున్నాడు, తీయండి. నెక్స్ట్ ఎక్కడికి రా? బంగారు పడకు బంగారం, స్ట్రైట్గా పోలీస్ అకాడమీకి వచ్చే. పోలీసులు అంటే నీకు బాగా ఇష్టం కదా, అందుకే పోలీస్ ఫండ్ కింద ఒక 4 సంచులు ఇచ్చి. పోలీస్ అకాడమీ? పోలీస్ అకాడమీ సార్ సార్, ఆ వెనకాయ మా అత్తారి ఇల్లు, నన్ను అక్కడ దింపేయండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఎవరు మీరు? ఏమిటంటే మాట మాటి గన్ను తీస్తారు, అది అసలు నిజమదా? దీపావళి శాస్త్రి గారు మీరే అడగమన్నారు. ఇదిగో కొంచెం బ్లడ్ ఎక్కువ లాగవయ్యా. అవద్దులే.
చచ్చి ఎక్కడ ఉందా గాని మా చిట్టుమామ ఆరిపోయే దీపానికి వెలి ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది. అప్పుడు చేదస్తం అనుకున్నాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాస్తవం అని తెలుస్తుంది. పోతూ పోతూ ఎంతమంది జీవితాలకు వెలిగిస్తున్నారండి. డాక్టర్, నిన్ను లేపేస్తా. ఆ ఎడంచే కొంచెం లేపండి. అదే లేపలా పోతున్నాను, నన్నే లేపుతాయా బాబు? బిఎస్ఎన్ఎల్, వడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, వర్జన్, ఇందులో దేనికి ఫోన్ చేస్తాడో బాబు? హాయిగా ఏసీ రూమ్లో ఉండేవాడిని, నీ మూలంగా రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుందిరా బాబు. నీ అసిస్టెంట్లు కూడా నీ మీద ఎఫెక్షన్ లేదురా బాబు. నువ్వు ఎప్పుడు పోతావు అన్నట్టు చూస్తున్నారు. అతిథి శాస్త్రి గారు, కష్టపడింది చాలు, నోరు అది మూసుకుని వచ్చి చూస్తాగండి. ఒంటేలు పచ్చుకోవడానికి వెళ్ళే. హలో, ఎవరు? నా మిస్సెస్. ఆ చెప్పు మీనాక్షి, ఇంటికా? ఒక్క నిమిషం. మీకు బాబు ఇంజెక్షన్ చేసి ఎంతసేపు అయింది? సరిగ్గా 11 గంటలు అవుతుంది. ఇంకో గంటలో వచ్చేస్తాను. అట్టే గంటలో ఇంటికి వెళ్ళిపోతాడు. వీడు పోతే దరిద్రం వదిలిపోతుంది. మీరు పోతే మీ మిస్సెస్ కూడా అదే అనుకో. మీరు పోతే నర్సులు అనుకో. హలో, మళ్ళీ నీ పెళ్ళామా? కాదు, నీ మొగుడు మాట్లాడు. వీడికి చేయలేదు. మాకు తెలుసు, పైప్ పెట్టుకో. చెప్పు, ఇంకా ఏం చెయ్యాలి? త్వరగా పోనివ్వండ్రా. అలా ఒక గుండి ఫోన్ చేస్తున్నామన్నా? ఏమైందిరా, నా ఫోన్ అయిపోయింది. ఎవరో చూడనా? శాస్త్రి, అతిథి శాస్త్రి రా, అప్రాచ్యపు వెధవా. ఎక్కడ్రా వీడు? మనం ఎక్కే కంగారులో శాస్త్రి జంప్ అయిపోయినట్టున్నాడు. వీక్ అనుకున్నాను, స్ట్రాంగ్ ఏనండి. నా పెళ్ళాం ప్రేమతో కొనిచ్చిన సెల్లుని విసిరేస్తా ఉంటరా? అందుకే చెల్లెకు సెల్లు, బ్లడ్కు డబ్బు. ఎక్కడున్నావురా నువ్వు? చెప్తాను రాసుకోరా దరిద్రుడే. ఒరే, నా కోసం నువ్వు వెతుకొచ్చే టైం కూడా ఉందిరా నీకు? ఇంకా సపోర్ట్లో చావబోతున్నావురా? నీకు పిండం పెట్టా. ఇక నుంచి నా లైఫ్ అంతా సరిగ్గమా పద నిస్సా కరో కరో జర జల్సా జల్సా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.